హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ జాడీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో ఏంటంటే, మనం చాలా మటుకు చాలామంది ఇష్టపడతారనమాట గోబీ 65 గోబీ మంచూరియా. ఇందాక మా స్నోఫీ కింద పడిపోయింది, అంటే కింద పడంటే దిగేటప్పుడు మెట్లు దిగేటప్పుడు ఆటోమేటిక్గా కాలు జారిపోయింది అనమాట. ఇట్లా జారి దాని కాలు ఫ్రాక్చర్ అయినట్టుంది. దాన్ని ఇప్పుడు హాస్పిటల్ తీసుకుపోవాలా, ఏమైందో అర్థమవుతలేదు. డాక్టర్ ఫోన్ చేసిన తీసుకొని రమ్మన్నాడు, అది అడ్డం పడింది అని దానికోసం పెట్టేసి దానికి కూలర్ పెట్టేసి పడుకోబెట్టిన. ఏడుస్తుంది అది, దాన్ని ముట్టుకొనిస్తలేదు అనమాట. ఇక్కడ ఇక్కడ బోన్ ఇది కింద ఈ కాలు, ఈ కాలు కదా బేటా, ఈ కాలు. అయ్యో పోను 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 బేట. ఏది చూపించు, ఇట్లా చూపించు, మన ఆడియన్స్ చూస్తారు. చూడండి ఎట్లా పండుకుందో పాపం ఈ కాలు. సరే ఏమన్నా ఇందాక దాన్ని ముట్టుకుంటే చాలు ఇట్లా కొరకడానికి వచ్చింది అనమాట, నొప్పి భరించలేక. అందుకనేసి ఇక నేను సైలెంట్ అయిపోయినా దాని గురించి. ఇప్పుడు మనం ఈ గోబీ 65 అయితే చేసుకున్నాము, చేసుకొని దానికి కొంచెం రెస్ట్ ఇచ్చిన తర్వాత తీసుకెళ్దామనే సాగిన. ముందుగా గోబీ 65 చేసుకోవాలంటే ఫస్ట్ కలుపుకోవడానికి పెద్దది తీసుకోవాలన్నమాట. కార్న్ఫ్లోరు, మైదాపిండి ఇవన్నీ వేసుకోవడానికి మనం పెద్దది పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైనా కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకున్నాము, తర్వాత కొద్దిగా మైదా. కార్న్ఫ్లోరు, మైదా రెండు వేసేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారంపొడి వేసుకుందాము. కొద్దిగా ధనియాల పొడి వేసేసుకుందాం అన్నమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అన్నమాట. తర్వాత ఇందులో రుచికి తగిన సరిపడ సాల్ట్ వేసేసుకుందాము. కొద్దిగా మిరియాల పొడి, ముందుగానే పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకోవడం వల్ల వీటికి ఇందులో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఏమన్నా ఉంటా చనిపోతుంది అనమాట. ఈ మళ్ళీ ప్లస్ ఇందులో పురుగులు కీటకాలు ఏమన్నా ఉన్నా కూడా చనిపోతాయి. క్యాలీఫ్లవర్ అన్నప్పుడు పువ్వు కదా, పువ్వు ఆకర్షించుకుంటే అన్ని పురుగులు వస్తాయన్నమాట. అందుకనేసి వాటిని వికర్షించేలాగా ఉడకబెట్టేసుకోవాలన్నమాట. ఓకేనండి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో తగిన ఉండలు రాకుండా ఇది మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఈ మిశ్రమంలో ఈ గోబీ ఏవైతే ఉడకబెట్టుకున్నామో ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాం, ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని వీటిని మంచిగా కలుపుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా మ్యారినేట్ చేసినాను. మ్యారినేట్ చేసిన ఓ 10-15 నిమిషాల వరకు ఇట్లనే వదిలేసి దాని తర్వాత డీప్ ఫ్రై ఆయిల్ పెట్టు, ఆయిల్ పోసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి, అక్కడొకటి ఇలా వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట.
స్టవ్ అయితే ముందుగా వేడి అయిన దాకా ఉంచుకోవాలి. మనము ఆయిల్ వేడెక్కేదాకా హైలో పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టుకొని వేసేసుకుంటే సరిపోతుంది. చాలా బాగా అయితే అన్నమాట. ఇందులో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకున్నాను నేను, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, యాడ్ చేయలేకపోతే వద్దండి, కింద అతుక్కుపోతాయి. వీలైనంతే బియ్యం పిండి ఉంటే ఏమన్నా యాడ్ చేసుకోండి. నాకు కార్న్ ఫ్లోర్ ఉంది కాబట్టి కార్న్ ఫ్లోర్ వేసేసుకున్నాను. కార్న్ శనగపిండి, సూపర్ కనబడుతుంది కలర్ఫుల్గా, కానీ ఎట్లా వస్తాయో నాకైతే ఐడియా లేదు. వచ్చే వరకు వెయిట్ చేస్తూనే ఉండాలి. చాలా కాస్ట్లీయెస్ట్ ఫుడ్ అనమాట. ఇప్పుడు గోబీ కూడా కాస్ట్లీయెస్ట్ ఫుడ్, దీనిలో డీప్ ఫ్రై చేసిన ఆయిల్ కూడా కాస్ట్లీయెస్ట్ అనమాట. ఇప్పుడు జర చూసి లైక్ చేయండి. గుమగుమలాడే గోబీ మంచూరియా, గోబీ 65 రెడీ అవుతుందండి. మా వీడియోలు చూసి వీక్షించి మమ్మల్ని లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి గోబీ మంచూరియాలే కాదు, చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ మా ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఛానల్ లోపలికి వెళ్తే చాలా వీడియోస్ ఉన్నాయి, దాదాపు ఒక 250-260 వీడియోస్ ఉన్నాయి, ఒక్కసారి చూడండి, చాలా బాగుంటుంది. ఎంతో రుచికరమైన గోబీ 65 గుమగుమలాడుతుందన్నమాట, స్మెల్ అదిరిపోయింది. దీని మీద కరివేపాకు, కొత్తిమీర అవన్నీ వేసుకోవచ్చు, కానీ మనం అవన్నీ ఏమి వాడట్లేదు, ప్రజెంట్ నా దగ్గర లేవన్నమాట, అందుకనేసి నేను తీసుకురాలేదు, అందుకనేసి డైరెక్ట్ చూపిస్తున్నాను. వా, కరకరలాడే గోబీ 65 పైన ఏంటి అని చూస్తున్నా, గార్నిష్ కోసం రెడీ చేసిన అన్నమాట. బాగుందా? అన్నంతో అన్నం మీద పప్పు వేసేసుకొని ఫుల్గా అన్నం మొత్తం మంచిగా పప్పు వేసుకొని మంచిగా వేడివేడి అన్నంలో కలుపుకొని ఇదొక అంటే ఎట్లా చేసినామంటే ప్రైమ్స్ లాగా చేసిన అనమాట. ప్రైమ్స్ ఇప్పుడు తింటారు కదా, గొట్టాలు, భూచక్రాలు, చక్రబింబాలు, వజ్రవర్డ్యూరియాలు పొందిన మణిరత్నములు, అప్పడం టైప్లు అనమాట. బాగుందా? సూపరా, ఫెంటాస్టికా, నిజంగానా, ఒత్తుతగానా? నిజంగా మంచిగుంది, ఒత్తుతగా బాగాలేదు కదా. చూద్దాం టేస్ట్, టేస్ట్ దేకింగ్ ఎట్రా.
ఫిగర్స్ నాకు పెట్టినా నువ్వే తింటున్నావు నా పేరు చెప్పలే స్నోపీ గాడ్ అడ్డం మడుకున్నాను అన్నమాట మెత్తలు పెట్టినం చుట్టూ దాన్ని ఎక్కడ జరగకుండా సో ఇప్పుడు దాన్ని హాస్పిటల్ తీసుకోవాలి అందుకనేసి నేను టెస్ట్ చేయట్లేను వెళ్ళాలి నేను నాకు లేట్ అవుతుంది బిఎం పిన్ ఎందుకు వచ్చినా सो मा वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडि शेर चेयंडि सब्सक्राइब चेसुकोंडि मरी नी वीडियो वेंटबड़ता उंडंडि मंचि कामेंट कामेंट्लु पेट्टंडि बाय।